नमस्ते अंडी, सीता साल इन वन चैनल के स्वागत। ई रोज मीक न्यू मॉडल उय्यालने टी पैनी अलागे ओल्ड मॉडल उय्यालने टी पै किंद मेमु एला चेयिंचुकुन्नामो चूपिस्तानु चूडंडि। ई उय्यालने मा फ्रेंड वाळ्ळ अब्बाई राजस्थान लो चेयिंचुकुन्नारंडि। स्टैंड किंद उंटदंडि, मध्यन इला उय्याल ఉయ్యాల వరకు రెండు వైపుల స్తంభాల మీద చెక్కుడు బాగుంటుందండి, చూడండి ఒకసారి। తను చూసిన మోడల్ అయితే ఉయ్యాలపైన ఇల్లు కింద ఉందండి, అలా అయితే చాలా హెవీగా ఉంటుంది అని ఇలా బద్ది కింద పెడితే బాగుంటుందని ఇలా చేయించుకున్నారండి। ఇత్తడి గొలుసులు ఉత్తర ప్రదేశ్ మరదాబాద్ నుంచి తెప్పించుకున్నారండి। ఏనుగు నెమలది ఉండి ఇత్తడి గొలుసులు కూడా చాలా బాగుంటాయండి। ఈ స్టాండ్ పక్క సైడ్ కూడా వర్క్ చాలా బాగుంటది, చూడండి ఒకసారి। స్తంభాల మీద ఇలా ఉంటదండి వర్క్। మొత్తం ఉయ్యాలంతా ఒకసారి చూసేయండి। హాల్లో వేసుకుంటారండి, చాలా బాగుంటది హాల్లో ఉయ్యాలిది। ఈ టీ పైన కూడా రాజస్థాన్ లో చేయించుకున్నారండి। ఈ నవశి ఎంత బాగుందో చూడండి, షాప్ లో చూసినప్పుడు గ్లాస్ లేదండి, గ్లాస్ ఉంటే ఇంకా బాగుంటది కదా అని ఇలా గ్లాస్ వేయించుకున్నారు। గ్లాస్ తీసేయొచ్చుకోడానండి, ఫోటోలు పెట్టుకొని గ్లాస్ వేసుకోవచ్చు, లేదంటే విడిగా ఇలా గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే గ్లాస్ తీసేసుకునైనా ఉంచుకోవచ్చు టీపై అండి। చూసేయండి టీ పైన అంతా ఒకసారి, ఇది మా పాత ఉయ్యాలండి, మేము చిన్నప్పుడు ఊగిన ఉయ్యాలి ఇది। కింద వైర్ తోటి అల్లి ఉండేదండి, అది తెగిపోయిందని ఇలా ప్లేవుడ్ చెక్క వేయించి టీ పై కింద పైన గ్లాస్ వేయించుకున్నామండి మేము। పైన రబ్బర్లు కనిపిస్తున్నాయి కదండి, అవి ఒకటి వేసుకుంటే చాలండి, పైన గ్లాస్ పెట్టేసుకోవచ్చు, దానిపైన జరగదు అసలు అర్థం। ఇంకా కావాలంటే ఈ రింగుల్లో గొలుసులు వేసుకుని ఉయ్యాల కింద అయినా వాడుకోవచ్చు అండి। ఉయ్యాల కింద వాడుకోవచ్చు, లేదంటే టీ పై కింద కూడా ఇలా గ్లాస్ వేసుకుని టీ పై కింద ఉంచుకోవచ్చండి। ఉయ్యాల టీ పైలు మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి, ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి। వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉంటానండి।